జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. అమర్లకు నివాళులు అర్పించిన అనంతరం కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆయన చెప్పారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ ఉద్యోగుల విభజన జరగాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాం. అలాగే ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఇవాళ క్యాడర్ స్ట్రెంత్ 58-42 పేరు మీద ఇవాళ పంపకాలు జరిగేటువంటి సందర్భంలో అనేక మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి ఆప్షన్లు ఇస్తామనేటువంటి మాటని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఒక పరిస్థితి వస్తే కొన్ని కొన్ని శాఖల్లో, ఉదాహరణకి కమర్షియల్ ట్యాక్స్లోనే అడిషనల్. అమరుల ఆశ్రయ సాధనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పని గంటలకు మించి పనిచేస్తామని దేవి ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు భౌగోళిక తెలంగాణను మాత్రమే కేంద్రం ఏర్పాటు చేసిందని, సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యోగులుగా టీఎన్జీఓ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు. అందుకే నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10వ పీఆర్సీ 70% ఫిట్మెంట్ తో అమలు, అలాగే హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రేపు అవసరమైతే, ఇప్పటికే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మండల శాఖ మండల కార్యాలయాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా ఇవాళ ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఈ ఫిలప్ జరిగేంత వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అవసరమైతే పని గంటలతో సంబంధం లేకుండా జూన్ 2 నుంచి ప్రభుత్వానికి పూర్తిగా మేము సహకరించి పని గంటలతో సంబంధం లేకుండా పనిచేస్తామనేటువంటి హామీని కూడా ఉద్యోగ సంఘాల ఆప్షన్ల పేరుతో సీమాంధ్ర పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కై తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని దేవి ప్రసాద్ హెచ్చరించారు. స్థానికత ఆధారంగా గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉద్యోగుల విభజన జరగాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం సచివాలయం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనేక మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి ఆప్షన్లు ఇస్తామనేటువంటి మాటని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఒక పరిస్థితి వస్తే కొన్ని కొన్ని శాఖల్లో, ఉదాహరణకి కమర్షియల్ ట్యాక్స్లోనే అడిషనల్ కమిషనర్లో జాయింట్ కమిషనర్లను లిస్ట్లో తీసుకుంటే ఇవాళ ఎవ్వరు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరు. అలాగే అనేక శాఖల్లో కూడా 15-16 మంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని టీఎన్జీఓ కార్యవర్గం ప్రకటించింది. పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్న ఉద్యోగులందరినీ తెలంగాణకు కేటాయించాలని ఉద్యోగులు తీర్మానం చేశారు. సంపూర్ణ తెలంగాణ సాధనకు మరిన్ని ఉద్యమాలకు వెనకాడబోమని టీఎన్జీఓ కార్యవర్గం ఉద్యోగులకు పిలుపునిచ్చింది.